హాయ్ గాయస్, నేను మీ ఆల్ ఫ్యాక్ ఛానల్ నుంచి నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అలాగే అహో బెల్ అయితే వెళ్ళామన్నమాట. అక్కడ చూడదగిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. నాకు అదంతా కూడా కొత్తగా అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు అమ్మతో వెళ్ళాను, తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను అనమాట. అవన్నీ కూడా కొత్తగా అనిపించినాయి. ఇంకా పైకి అయితే స్టెప్స్ ఉన్నాయండి. ఆ పైకి ఎక్కలేకైతే ఊరుకున్నాను అనమాట. నేను ఎక్కలేకపోయాను. ఈ కొంత లెక్క దర్శనం అయితే చేసుకుని బయటకు వచ్చేసామన్నమాట. అక్కడ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. మేము సమ్మర్లో వెళ్తాం వల్ల వాటర్ ఫాల్స్ తక్కువగా వస్తున్నాయి అన్నమాట. మీరు సీజనల్ అప్పుడు వెళ్తే వర్షాకాలం కానీ లేకపోతే అదే వర్షాకాలం వెళ్తే వాటర్ ఎక్కువగా వస్తాయంట. కోతులు ఎక్కువ ఉన్నాయండి అక్కడ. జాగ్రత్తగా ఉండాలి, కోతులు అయితే మీద పడిపోతున్నాయి. అలాగే లక్ష్మీనరసింహస్వామి అనమాట గుళ్ళో దేవుడు, ఆయన గృహలోకి అయితే ఉన్నారు. చాలా బాగుందన్నమాట, చూసి ఎంజాయ్ చేయండి. చాలామంది నేచురల్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు కింద నుంచి అంటే కింద పార్కింగ్ అనమాట, పైకి ఫ్రీ బస్సు ఉంది. అది మాకు తెలియక మేమైతే నడుచుకుంటూ ఎక్కేసామన్నమాట. చాలా బాగుంది. నడుచుకుంటూ ఎక్కేటప్పుడు అయితే ఆవేశం అయితే వచ్చేసిందండి బాబు. కానీ చిన్నపిల్లలు లాంటి వాళ్ళు అయితే ఎక్కొచ్చు, బాగుంటుంది. అదంతా నేచురల్ అంతా కూడా చూడడానికి అయితే ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. పెద్దవాళ్ళు అయితే ఎక్కలేరు. ఫ్రీ బస్సు ఉంది, దానికి ఫ్రీ అనమాట. ఎక్కడానికి ఫ్రీ, దిగడానికి ఫ్రీ. మేము దిగేటప్పుడు అయితే అది ఎక్కేసాము. స్టాండ్ అయితే పైన అనమాట. ఇంకా పైకి వీడియో అయితే తీయడానికి అలౌ లేదండి. నేను ఈ కింద ఎంట్రన్స్ మాత్రమే వీడియో తీసుకున్నాను, లోపలికి అయితే వీడియో అలౌ చేయను అన్నారు. పైకి తీయొచ్చంట. పైన ఇంకా ముగ్గురు నరసింహస్వాములు అయితే ఉన్నారంట, మూడు గుళ్ళు అయితే ఉన్నాయంట.